ప్రజాపాలన నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రజాపాలనపై సమీక్ష చేశారు. తమ సమస్యలు తీరుతాయని, ప్రభుత్వంపై ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పారు. దరఖాస్తులు స్వీకరించి ఆ డేటాను డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో చేసే ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాలో సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మొత్తంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ 6 గ్యారంటీల అమలు కోసం యావత్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దరఖాస్తు అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది. 20వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 6వ తారీఖు వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇందులో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అడ్వాన్స్గా సమాచారం ఇచ్చి ఏ గ్రామానికి ఏ రోజు ఎవరు వస్తారు, ఎక్కడ పెడతారు కింద అవన్నీ కూడా ముందే అడ్వాన్స్ ఇంటిమేట్ చేసి ఈ యొక్క వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఏదో ఈ అర్జీ పత్రాలు ఉంటాయో, ఫామ్స్ ఉంటాయో, ఫార్మాట్స్ కూడా రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల పైన ద్వారా అది ఇనాగ్రేట్ జరుగుతుంది. సో వాటన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అధికారులే ఈ ఫామ్స్ తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేట్లు ఏర్పాటు చేస్తారు. అడ్వాన్స్ 1 డే బిఫోరే ఇవ్వడం జరుగుతుంది. వాటిని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరనే చదువు వచ్చిన వాళ్ళు ఫిల్అప్ చేస్తారు, చదువు రాని వాళ్ళ కుటుంబంతో చదువు సొంత ఫిల్అప్ చేయించుకొని ప్రతి ఇంటికి ఒక ఫార్మాట్ ఇస్తుంది కూడా జరుగుతుంది. అందులో వాళ్లకు ఈ 6 గ్యారంటీకి సంబంధించిన అంశాలు ఎందులో వాళ్లకు ఎలిజిబిలిటీ వస్తుందో దాని ఫామ్స్ను ఫిల్అప్ చేసి ఆ సంబంధిత అధికారికి ఆ గ్రామంలో వార్డులో, గ్రామ పంచాయతీ దగ్గర, పెద్ద గ్రామం అయితే వార్డ్స్లో, అట్లాగే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ వార్డ్స్లో అంటే సఫిషియెంట్ నెంబర్ తోటి టీమ్స్ ఏర్పాటు చేసి, కౌంటర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నింటిని కూడా స్వీకరించి ఆ యొక్క అప్లికేషన్ మొత్తం స్వీకరించి దాన్ని మొత్తం కూడా ఆ సంబంధ అధికారి కస్టడీలో పెట్టుకుని దాన్ని కూడా కంప్యూటర్ చేసి ప్రతి అప్లికెంట్ డాటాను మొత్తం కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి వాటికి నెంబర్, సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చి, సో దాన్ని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్